హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. సో మిడ్ క్యాప్ స్పేస్లో ఒక బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న మిడ్ క్యాప్ ఫండ్, అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని రేటింగ్ ఏజెన్సీస్ అవైలబుల్గా ఉన్న క్రిసిల్ కానీ, వాల్యూ రీసెర్చ్ కానీ, మార్నింగ్ స్టార్ కానీ, ఈ మూడు రేటింగ్ ఏజెన్సీస్ కూడా 5-స్టార్ రేటింగ్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్ పీజేఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. సో బేసికల్గా ఇది మిడ్ క్యాప్ కేటగిరీ కిందకి వస్తున్న ఫండ్. ఫండ్ సైజు 4,069.76 crore ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 0.4%గా ఉంది. సో ఈ ఫండ్ యొక్క డీటెయిల్స్ చూద్దాము. ఈ ఫండ్కి సంబంధించి అసెట్ అలొకేషన్ తీసుకుంటే 94.97% ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ స్టాక్స్లో చేస్తుంది, అండ్ 9.89% లార్జ్ క్యాప్. అంటే ఆ అలొకేషన్ పరంగా మిడ్ క్యాప్ స్పేస్లో ఎక్కువ అలొకేషను ఫాలోడ్ బై స్మాల్ క్యాప్ అండ్ ఫాలోడ్ బై లార్జ్ క్యాప్. సో బేసిక్ థీమ్ మిడ్ క్యాప్ స్పేస్ కాబట్టి మిడ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువగా. అదేవిధంగా స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఫ్యూచర్లో మిడ్ క్యాప్ కాబోయే స్మాల్ క్యాప్ కంపెనీస్కి అలొకేషన్ కూడా ఇచ్చారు, అరౌండ్ 31.68%. ఇకపోతే ఈ ఫండ్కి సంబంధించి అబ్సల్యూట్ రిటర్న్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే, సో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా గ్రో అయిందో మీరు ఇక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, అదేవిధంగా ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే డైరెక్ట్ ప్లాన్ 2013 నుంచి కూడా 10,000 ఇన్వెస్టర్స్ ఉంటే 5 times ఆల్మోస్ట్ 49,150 rupees, 5 times అప్రిసియేట్ అయింది. 5 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచి, 1 ఇయర్స్ నుంచి, సో ఒక గ్రోత్ అనేది మీకు కనబడుతుంది. ఈ ఫండ్లో లంసమ్ రిటర్న్స్ ఎలా వచ్చాయో మీరు క్లియర్గా చూసినట్లయితే, సో కంటిన్యూయస్గా గ్రోత్ ట్రాజెక్టరీలో ఉన్న ఫండ్ ఇది. సో కంటిన్యూయస్ అప్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంకా ఓన్లీ రిటర్న్స్ పరంగా కాకుండా రిస్క్ రేషియోస్ పరంగా మనం క్లియర్గా ఒక ఫండ్కి సంబంధించి అన్ని రిస్క్ రేషియోస్ని అనాలిసిస్ చేసినట్లయితే, లైక్ ముందుగా ఇన్వెస్ట్మెంట్ అనేది అబ్సల్యూట్ రిటర్న్స్ ఎలా గ్రో అయింది, అండ్ యాన్యువలైజ్డ్గా లాస్ట్ 5 ఇయర్ యాన్యువలైజ్డ్ రిటర్న్ 23.4% ఉంది, అండ్ 3 ఇయర్స్ నుంచి అరౌండ్ 40% ఉంది, 2 ఇయర్స్ నుంచి 54.75% ఉంది, అండ్ కేటగిరీ యావరేజ్తో మీరు కంపేర్ చేసినా కూడా దాదాపు అన్ని ఇయర్స్లో కూడా కేటగిరీ యావరేజ్ని మించిన పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ర్యాంక్ మనకి 5 ఇయర్ రిటర్న్స్ కేటగిరీలో 1 ఉంది, 3 ఇయర్ రిటర్న్ కేటగిరీలో ఈ ఫండ్ 1 ఉంది. సో సిన్స్ ఇన్సెప్షన్ అంటే 2013 నుంచి లాంచ్ చేసినప్పటి నుంచి కూడా యాన్యువలైజ్డ్గా 21.49% రిటర్న్స్ అనేవి ఈ ఫండ్ జనరేట్ చేసింది. ఈ ఫండ్కి సంబంధించి స్టాటిస్టిక్స్, రిస్క్ రేషియోస్ తీసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ కొద్దిగా స్లైట్లీ హై వొలటైల్ ఫండ్స్ ఇవి మిడ్ క్యాప్ స్పేస్లో ఉంటాయి కాబట్టి, బీటా కూడా కొద్దిగా వొలటాలిటీ ఉంది బట్ స్టిల్ మేనేజబుల్ వొలటాలిటీనెస్ అనేది మనం ఇక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. షార్పే రేషియో కానీ ట్రైనర్స్ రేషియో సో కొద్దిగా ఎక్కువగా ఉంది. సో బెస్ట్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఆల్ఫా అయితే మనకి ఆల్మోస్ట్ 13.83 ఉంది కేటగిరీ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు. సో బెస్ట్ రిస్క్ రేషియోస్, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్కి సంబంధించిన రేషియోస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. కొద్దిగా స్లైట్లీ వొలటాలిటీనెస్ ఉంది ఈ ఫండ్కి. అదర్ దెన్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ పరంగా, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ పరంగా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది. సో బహుశా రేటింగ్ ఏజెన్సీస్ కూడా 5-స్టార్ రేటింగ్ ఉంది ఈ ఫండ్కి అంటే ఇది ఒక మెయిన్ రీజన్ అయి ఉంటుంది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా ఓన్లీ 0.4%, సో కన్సిడరబుల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంది ఈ ఫండ్కి సంబంధించి. అదేవిధంగా ఈ ఫండ్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎలాంటి రిటర్న్స్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి అందించింది చూస్తే కనుక, సో లైక్ ఎస్ఐపి రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ అండ్ 5 ఇయర్స్ నుంచి, సో ఇది కూడా ఎస్ఐపి రిటర్న్స్ పరంగా కూడా ఒక కాన్స్టెంట్ రిటర్న్స్ అండ్ అప్వర్డ్ మూమెంట్లో రిటర్న్స్ని మనకి ఈ మ్యూచువల్ ఫండ్ అందించింది. సో కన్సిస్టెంట్గా 1 ఇయర్ నుంచి 1,000 rupees అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అమౌంట్ అనేది ఎలా గ్రో అయింది, 2 ఇయర్స్ 1,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లేటెస్ట్ వాల్యూ, బ్లూ కలర్లో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అండ్ రెడ్ కలర్లో లేటెస్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అండ్ 5 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 60,000 అండ్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 135,156. సో ఇది ఎస్ఐపి కంటిన్యూయస్గా ఇన్వెస్టర్స్ బేసికల్గా ఎస్ఐపికి మొగ్గు చూపుతారు కాబట్టి ఎస్ఐపిలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది ఎలా గ్రో అయిందో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో 112%గా ఉంది, కేటగిరీ యావరేజ్కి ఈక్వల్గా ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అంటే ఆన్ అన్ యావరేజ్ 49 stocks ఉన్నాయి ప్రస్తుతానికి మ్యూచువల్ ఫండ్లో, కేటగిరీ యావరేజ్తో పోలిస్తే తక్కువగానే ఉంది. సో మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న మిగతా స్టాక్స్కి సంబంధించి, మిగతా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కేటగిరీ యావరేజ్ 66.36, అంటే అరౌండ్గా 66 stocks ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉంటాయి. అండ్ బెంచ్ మార్క్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్, సో మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న 150 కంపెనీస్ని బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అండ్ ఎగ్జిట్ లోడ్ 0.5%గా ఉంది, అది కూడా 90 days కంటే ముందు మీరు ఎగ్జిట్ అవుతే కనుక. సో అంతకు మించి అంటే 90 days తర్వాత ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు. సో 90 days తర్వాత ఆల్మోస్ట్ 3 months తర్వాత యూనిట్స్ రిడీమ్ చేసుకుంటే కనుక ఎగ్జిట్ లోడ్ ఉండదు.
సో బేసికల్గా ఈ మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న కంపెనీస్, స్మాల్ క్యాప్లో ఉన్న కంపెనీస్ అండ్ 1 or 2 లార్జ్ క్యాప్ కంపెనీస్ టాప్ 10 హోల్డింగ్స్లో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఎంఫసిస్ కానివ్వండి, కోఫోర్జ్ కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా, ఇలా ఈ అప్వర్డ్లో ఉన్న స్టాక్ ఇది. ఏబీబీ ఇండియా, టిమ్కెన్, పర్సిస్టెంట్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరిగిన స్టాక్ ఇది. సన్నోఫీ ఇండియా, మిండా ఇండస్ట్రీస్, సో ఇవన్నీ కూడా అప్వర్డ్ ట్రజెక్టరీలో ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కాంబినేషన్లో ఈ పోర్ట్ఫోలియో ఉంది. కాబట్టి రిటర్న్స్ కూడా అప్వర్డ్లోనే ఉంది అండ్ కాన్స్టెంట్గా మార్కెట్ కండిషన్స్ బట్టి పోర్ట్ఫోలియోని మార్చుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈవెన్ స్లైట్గా మార్కెట్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా పెద్దగా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కరెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్స్ మొమెంటం అందుకున్నాక కరెక్షన్ని మించి పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కొనసాగించడం ఇలాంటి ఫండ్స్లో ఇంపార్టెంట్ అండ్ ఎస్ఐపి లంసమ్ ద్వారా మనకి వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే ఎస్ఐపి ద్వారా కంటిన్యూస్ చేయొచ్చు. స్మాల్ అమౌంట్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ఆస్కారం.